అందరికి నమస్కారాలు. ఈరోజు చిరంజీవి సాకేత్ మైనేని బ్రహ్మాండంగా టెన్నిస్లో దూసుకెళ్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇటీవల జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మిక్స్డ్ డబుల్స్లో అయితే సానియా మిర్జాతో కూడా ఆడి గోల్డ్ ఆడిన తర్వాత స్వర్ణ పథకం వచ్చింది. అదే మరి ఇంకో పక్కన పురుషుల్లో మెన్లో డబుల్స్ ఆడారు, అందులో కూడా రజత పథకం వచ్చింది. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. తెలుగు వారు ఇంతవరకు ఎప్పుడూ చేయనంతగా ఒక బ్రహ్మాండమైన చరిత్ర సృష్టించాడు. ఇది బిగినింగ్ మాత్రం. ఉత్సాహం చూస్తూ ఉంటే, ట్రాక్ రికార్డు చూస్తే అతనికి చాలా భవిష్యత్తు ఉంది. ఇండియా గౌరవం తీసుకొస్తాడు, తెలుగు వారికి కూడా గౌరవం తెస్తారు. అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, స్పోర్ట్స్లో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, భారతదేశం చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం, ఇక్కడ నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్ కూడా కండక్ట్ చేశాం. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో సెటిల్ కావడం, అమెరికాలో టెన్నిస్ కోసమే వెళ్ళి అక్కడ బాగా చదువుకొని బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతన్ని అన్ని విధాలు ఆదుకుంటాం, ఒక తొందరలోనే ఒక పాలసీ కూడా తీసుకొస్తాం. మళ్ళీ విశాఖపట్నం, విజయవాడ, అదే మరి తిరుపతి మూడు కేంద్రాల్లో కూడా స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఈ మూడు మెగా సిటీస్లో కూడా. అదే మరి విజయవాడలో అయితే భవిష్యత్తులో ఒలింపిక్ గేమ్స్ ఆడడానికి కూడా అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి నుంచి క్రియేట్ చేస్తాం. అన్ని విధాల వారికి సహకరిస్తానని తెలియజేసుకుంటూ, వారికి ఏది కావాలన్నా స్పాన్సర్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని విధాల పూర్తి సహకారం ఉంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. ఓకే, గుడ్ లక్.